నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా స్వతంత్ర వజ్రోత్సవాలు గోల్కొండ కోటలో జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ రాష్ట్రం అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్న మంత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ జిల్లాల వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ పతాక ఆవిష్కరణ గావించిన అధికారులు నాయకులు బ్రైట్వే కార్యాలయంలో సిబ్బందితో కలిసి పతాకావిష్కరణ చేసిన బ్రైట్వే ఎండి ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ఎం సుభాష్ రెడ్డి స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం తివర్ణ శోభితంగా విరాజిల్లుతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఇది చరిత్రాత్మక సంబంధాన్ని పురస్కరించుకుని స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చిందన్నారు. ప్రతి ఇంటికి జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేసిందని ప్రతి ఇంటిపై జాతీయ జెండాలను ఎగురవేయడంతో యావత్ తెలంగాణ త్రివర్ణ శోభితంతో మురిసిపోతుందన్నారు. దేశభక్తి చాటే అనేక కార్యక్రమాలు జరుపుకుంటున్నామన్నారు. వేలాది మంది స్వతంత్ర సమయోధులు తమ ప్రాణాలను అర్పించి వెలుగును చాటారని మహనీయుల త్యాగాల వల్లే స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామని తెలిపారు. ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగే సమయమని పేర్కొన్నారు. ఉత్సాహంగా ఉత్తేజంగా జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు యావత్ భారత జాతికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రతి భారతీయుని హృదయం ఉప్పొంగిపోయే విశిష్ట సందర్భం ఇది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంతరించి భారతదేశ స్వేచ్ఛకు సార్వభౌమాధికారానికి ప్రతీకగా త్రివర్ణ పతాకం ఆవిష్కృతమై నేటితో 75 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. అంతేకాకుండా 20 లక్షల జెండాలను ప్రభుత్వమే మన తెలంగాణ కార్మికుల చేతులతోనే తయారు చేయించి ప్రతి ఇంటికి ఉచితంగా అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు స్పందించిన తెలంగాణ ప్రజానీకం ప్రతి ఇంటిపై జాతీయ పతాకాలను ఎగరేయటంతో నేడు యావత్ తెలంగాణ రాష్ట్రం త్రివర్ణ శోభితమై మెరిసి మురిసిపోతున్నది. రాష్ట్రం అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన స్వతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. దండగా అనుకున్న వ్యవసాయాన్ని పండగలా మార్చామని తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటం ఇతర ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు. అటుకుల తయారీ, పికిల్ యూనిట్స్, తదితర వ్యవసాయ ఆధారిత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు సన్నాహాలు చేస్తున్నాం. తద్వారా స్థానికంగానే నిరుద్యోగ యువత, మహిళలు స్వయం ఉపాధి పొందనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,39,246 ఎకరాలు. శ్రీపాద ఎల్లంపల్లి శ్రీ రాజరాజేశ్వర జలాశయం ద్వారా 55,980 ఎకరాలకు మొత్తంగా 2,52,372 ఎకరాలకు సాగునీరు అందుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రైట్ వే కమ్యూనికేషన్ ఆఫీస్ లో స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్వతంత్ర వజ్రోత్సవాల వేడుకలను పురస్కరించుకుని ప్రతిరోజు జెండా పండుగలో భాగంగా ఈ రోజు బ్రైట్ వే ప్రధాన కార్యాలయంలో బ్రైట్ వే సిబ్బందితో కలిసి జెండా ఆవిష్కరణ చేశారు బ్రైట్ వే ఎండీ సుభాష్ రెడ్డి. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశమని, స్వతంత్ర వజ్రోత్సవాలు జరుపుకోవడం గర్వంగా ఉందని ఆయన తెలిపారు. వివిధ భిన్న సంస్కృతులకు నిలయమైన మన దేశం గొప్ప ప్రజాస్వామ్య దేశమన్నారు. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దీనికి భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఏదైతే మన భారతదేశ ప్రధాని మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఇచ్చినటువంటి ఈ యొక్క
జెండా వంద కార్యక్రమంలో భాగంగా బ్రైట్వే కమ్యూనికేషన్ ఆఫీస్లో బ్రైట్వే సిబ్బందితో మా వంతు బాధ్యతగా మేము ఈరోజు మా యొక్క ఆఫీస్ ఆవరణలో జెండాను ఆవిష్కరించి మనకు ఎంతోమంది శ్రమ ఫలితంగా ఎంతోమంది త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జ్ఞప్తి తెచ్చుకుంటూ వారి యొక్క శ్రమ వారి యొక్క త్యాగాలని స్మృతించుకుంటూ వారికి మేము ఎందుకంటే భావితరాలకు ఉపయోగపడేటువంటి ఒక చక్కటి రాజ్యాంగాన్ని ఇచ్చి ఆ రాజ్యాంగానికి మనం ముందుకు ఎలా పోవాలనేది అన్ని దిశ దిశ నిర్ణయం చేసి మన భారతదేశ పౌరులకు ఇచ్చినటువంటి ఈ యొక్క స్వతంత్రాన్ని ఘనంగా జరుపుకొని ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి 75వ సంవత్సరం పూర్తి చేసుకుంటున్నటువంటి ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మా యొక్క కేబుల్ ఆపరేటర్లకు కానీ మా డిస్ట్రిబ్యూటర్లకు మా పే ఛానళ్లకు ఛానళ్ల వారికి మరియు మా సిబ్బందికి అందరికీ మరోసారి ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను। చిన్నశంకరంపేట మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రష్ హాస్పిటల్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు। సుమారు 100 మంది యువకులు రక్తదానం చేశారు। మాజీ సర్పంచ్ స్వతంత్ర కుమార్ గౌడ్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు। అనంతరం ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, కాజాపూర్ ఎంపీటీసీ యాదగిరి గ్రామస్తులు మాట్లాడుతూ స్వతంత్ర కుమార్ గౌడ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయనకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకున్నామన్నారు। ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, చిన్నశంకరంపేట పిఎస్సిఎస్ చైర్మన్ అంజిరెడ్డి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ మేడి నాగేష్, ఏమస్ శ్రీనివాస్, లక్ష్మణ్ గౌడ్, వెంకట్రాములు, సత్యం గౌడ్, జమాల్పురి రమేష్ తదితరులు పాల్గొన్నారు। అలాగే మన గ్రామ మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్ గారి జన్మదినం సామాజిక కార్యక్రమం చేపట్టారు। వారు ఇలాంటి కుటుంబంలో మొదలు చేసుకోవాలి సర్పంచ్ గారు అయినటువంటి ఈ స్వతంత్ర కుమార్ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా ముందుగా వారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి జన్మదిన సందర్భంగా ఆయన చేస్తున్నటువంటి ఈ సామాజిక కార్యక్రమమైనటువంటి ఈ రక్తదాన శిబిరాన్ని నిజంగా రక్తదానం అనేది ప్రతి మనిషికి చాలా ముఖ్యమైనది హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। వచ్చిన రోజు ఈ రోజు అన్న పుట్టినరోజు కాబట్టి ఈ రోజు మన ఈ రక్తదాన శిబిరంకు వచ్చే యువకులకు ముందు నేను వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ఎందుకంటే వాళ్ళు ఈ రోజు ముందుకొచ్చి రక్తం ఇస్తూ ఎన్నో రోడ్ల మీద యాక్సిడెంట్లు అయి ప్రాణాలు కోల్పోతున్నారు, వాళ్ళకు ఈ రోజు ఎంతగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। చిన్నశంకరంపేట మండలం గజగిట్లపల్లి గ్రామంలో కందుకూరి నారాయణ జ్ఞాపకార్థం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 90 మంది విద్యార్థులకు స్థానిక సర్పంచ్ మీనా రవీందర్, కందుకూరి ఈశ్వరమ్మ చేతుల మీదుగా భోజన ప్లేట్లను అందజేశారు। అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రణీత్, సర్పంచ్ మీనా రవీందర్లు మాట్లాడుతూ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రతి సంవత్సరం కందుకూరి నారాయణ జ్ఞాపకార్థం ఏదో ఒక రకమైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు విద్యార్థులకు ప్లేట్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు। ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మీనా రవీందర్ తో పాటు గ్రామస్తులు, యువకులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు। పాలించి వ్యాపారం చేసుకుంటాను వచ్చి ఇక్కడికి మనల్ని వాళ్ళు బానిసలుగా చూసి వాళ్ళు చెప్పిందే న్యాయంగా వాళ్ళు చేసిందే శాసనంగా అంత యొక్క భద్రోత్సవ వేడుకల సందర్భంగా మరి పాఠశాల ప్రాథమిక పాఠశాల గజేటపల్లిలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మరి ప్రతి ఏటా కూడా మరి పాఠశాలల్లో స్వతంత్ర వేడుకల సందర్భంగా పిల్లలకు ఆటపోటీల్లో గెలిచిన వారికి బహుమతుల ప్రధానోత్సవం మరి కందుకూరి వారి ఫ్యామిలీ పిల్లలకు బహుమతుల ప్రధానోత్సవం జరుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే। మరి వారికి ఈ సందర్భంగా పాఠశాల పక్షాన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం। రాష్ట్ర వ్యాప్తంగా 75వ స్వతంత్ర వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు। స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జిల్లాల మండలాల వ్యాప్తంగా వివిధ కార్యాలయాల వద్ద, ప్రభుత్వ సంస్థల వద్ద, పాఠశాలల వద్ద అధికారులు, నాయకులు పతాకావిష్కరణ చేశారు। అనంతరం అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు।
స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పెరేడ్ గ్రౌండ్ లో జరిగే పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ హాజరై పతాకావిష్కరణ చేశారు. మంత్రికి జిల్లా తరపున జిల్లా పాలన అధికారి డాక్టర్ శరత్ తో పాటు అదనపు కలెక్టర్లు పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు. సంగారెడ్డి జిల్లా ప్రజలకు ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వారి సందేశాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనునిత్యం శ్రమిస్తుందన్నారు. వ్యవసాయం, నీటిపారుదల శాఖ, మిషన్ భగీరథ, షెడ్యూల్ కులాల అభివృద్ధి, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి ఎన్నెన్నో పథకాలు దేశంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఈ పథకాలు అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన శకటాలు, జిల్లా విద్యాశాఖ వివిధ పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాల్స్ ను ఏర్పాటు చేసి ప్రశంసా పత్రాలు అందజేయటం జరిగింది. విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, కలెక్టర్లతో పాటు అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజశీష, జిల్లా ఎస్పీ రమణ్ కుమార్, టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా సంగూరు ప్రాజెక్టుపై సగమేశ్వర, బసమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు నారాయణ్ ఖేడ్లో గౌరవ ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఎత్తిపోతల పథకాల ద్వారా జిల్లాలో 300,000 ఎకరాలకు సాగునీరు అందనున్నది. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పతాకావిష్కరణ అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎందరో మహనీయుల త్యాగఫలమే ఈనాడు స్వాతంత్రంగా జీవిస్తున్నామంటే వారి ఆశయాలను ప్రతి ఒక్కరిలో మార్పుకు నాంది పలకాలని కోరారు. అదేవిధంగా శ్రమిష్టి కృషితో పనిచేస్తే విజయం తథ్యమన్నారు. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి జిల్లా అధికారులు సమన్వయంతో అభివృద్ధి దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజశీష, వీరారెడ్డి, డిఆర్ఓ రాధికారమణి మరియు జిల్లా ఉన్నత అధికారులు, కలెక్టర్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. త్యాగధనులు, తెలిసిన వారు, తెలియని వారు, మరి వారందరూ వాళ్ళ ధనాన్ని, వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేసి ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చినారు. మరి ఈ స్వాతంత్రం జాతీయ పండుగ. ఆ పండుగలాగానే మనం ఈ వజ్రోత్సవాల్ని మనం జరుపుకుంటా ఉన్నాం. స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిజాంపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ శ్రీనివాసరెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగరాజు, వ్యవసాయ అధికారి కార్యాలయంలో వ్యవసాయ అధికారి సతీష్, మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ఎంపీపీ సిద్ధరాములు, తహసీల్దార్ కార్యాలయం వద్ద డిప్యూటీ తహసీల్దార్ గంగాప్రసాద్, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ అనూష లక్ష్మీ నర్సింహులు, సొసైటీ కార్యాలయం వద్ద చైర్మన్ బాపురెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీ కార్యాలయాల వద్ద పార్టీ మండల అధ్యక్షులు, ముస్లిం సోదరులు మదర్సాలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 75వ స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నామన్నారు. మండల, గ్రామ ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీడీసీ లహరి కృష్ణారెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ కొమ్మటబాబు, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, సొసైటీ డైరెక్టర్లు బజార్ స్వామిగా అబ్దుల్ ఆజీజ్, యూత్ అధ్యక్షులు మావూరం రాజు, లచ్చపేట రాములు గౌడ్, తిరుమల గౌడ్, సత్యనారాయణ, తమ్మలి రమేష్, సమన్వయ సమితి అధ్యక్షులు బిజ్జా సంపత్, ఎంపీడీసీ నంద్యాల బాలరెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, యూత్ అధ్యక్షులు మావరం రాజు, వ్యవసాయ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మండలంలో 75 స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకున్నాము. అన్ని మండల కేంద్రంలో చాలా ఉత్సాహంగా ప్రజలు పాల్గొన్నారు. ప్రజా అధికారులకు అందరికీ 75 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి అన్ని గ్రామంతో పాటు నిజాంపేట మండల పరిషత్లో మరి ఈరోజు 75వ స్వాతంత్రాన్ని ప్రశంసించుకొని ఈరోజు మరి ఘనంగా ఈ యొక్క జెండా కార్యక్రమం చేయడం జరిగింది. మరి గాంధీ గారు ఆరోజు ఎప్పుడైతే మనకు బానిసత్వము, వెట్టి చాకరి విముక్తి అవుతుందో అప్పుడే మనం శాంతియుతంగా మన అనుకున్న గమ్యం చేసిన లక్ష్యంతో దేశ స్వాతంత్ర కోసము 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అధికారులకు, అనధికారులకు, మా పాలక వర్గానికి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు.
మెదక్ జిల్లా నర్సింగి మండలంలో 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా జాతీయ జెండాను ఎగురవేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీపీ కార్యాలయం వద్ద ఎంపీపీ సబితా రవీందర్, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ నర్సింగ్లు, ఐకేపీ కార్యాలయం వద్ద ఏపీఎం అశోక్, వల్లూరు గ్రామంలో సర్పంచ్ మహేశ్వరి, నర్సింగి ప్రైమరీ స్కూల్ వద్ద జాన్ మేరీ, ఏబీవీపీ కార్యకర్తలు శివాజీ చౌక్ వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. నర్సింగి గ్రామానికి చెందిన వైద్యులు డాక్టర్ హర్షవర్ధన్, డాక్టర్ పావనిలు ప్రాథమిక పాఠశాలకు టీవీని బహుకరించారు. నర్సింగ్ మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయుల కొరత ఉండడంతో ఇద్దరు ఉపాధ్యాయులను నియమిస్తే వారికి నెలసరి వేతనం అందిస్తారని డాక్టర్ హర్షవర్ధన్ హామీ ఇచ్చారు. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థుల భోజన సమయంలో తాగడానికి మంచినీరు సరఫరా కూడా చేస్తారని ఆయన పాఠశాల సిబ్బందికి, గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ హర్షవర్ధన్, డాక్టర్ పావనిలు పాల్గొన్నారు. కార్యక్రమం నిండావందరం చాలా ఉత్సాహంగా మరి చింతలు పడుతున్నాం. పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ అందరూ మన అధికారులు అనధికారులు గ్రామ ప్రజలు చాలా పెద్ద మొత్తంలో వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇక్కడ రాజకీయ ప్రముఖులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు భారతీయులందరూ కూడా చాలా ముఖ్యమైన రోజు. ముఖ్యంగా ఈరోజు మనందరికి కూడా 200 సంవత్సరాల నుంచి మనం పరిపాలిస్తున్న బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం లభించడం జరిగింది. ప్రతి ఒక్కరము ముఖ్యంగా స్ట్రైవ్ అవర్ సెల్స్. ఈరోజు మన 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా అందరికీ నర్సింగ్ మండల ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. మనం ఈరోజు ఇంత స్వతంత్రంగా మనం సమాజంలో బతకగలుగుతున్నామంటే వాళ్ళ ప్రతి ఒక్కరి అమరవీరుల త్యాగఫలమే. మన వజ్రోత్సవాల్లో భాగంగా ఈరోజు జెండా పండుగను అందరూ కూడా సంతోషంగా జరుపుకొని ఎప్పుడు కూడా మన రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొల్చారం మండల వ్యాప్తంగా 75వ స్వాతంత్ర వజ్రోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు విద్యా సముదాయాలు, కుల సంఘాలు, యువజన సంఘాల కార్యాలయాలపై త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. కొల్చారం పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ చంద్రశేఖరరావు, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ కొరబోయిన మంజులా కాశీనాథ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ రమేష్, వ్యవసాయ కార్యాలయం వద్ద మండల వ్యవసాయ అధికారిని శ్వేత, మండల వనరుల కేంద్రం వద్ద ఎంపీడీఓ ప్రవీణ్, కస్తూర్ గాంధీ పాఠశాల వద్ద ప్రత్యేక అధికారి శ్వేత, ఐకేపీ కార్యాలయం వద్ద మహిళా సమైక్య అధ్యక్షురాలు స్వప్న, గ్రామ పంచాయతీ వద్ద ఉప సర్పంచ్ చెన్నయ్య, సొసైటీ వద్ద చైర్మన్ నాగూరి మనోహర్, గ్రంథాలయం వద్ద అజీజ్, ఉర్దూ మీడియం పాఠశాల వద్ద నసీరుద్దీన్, సంఘమిత్ర యువజన సంఘం వద్ద అధ్యక్షుడు భూమే, ఛత్రపతి యువజన సంఘం వద్ద అధ్యక్షుడు చోరిగారి ప్రేమ్, ముద్ర సంఘం వద్ద అధ్యక్షుడు ఆశనగారి ఆంజయ్యలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మంజుల మాట్లాడుతూ 75 ఏండ్ల నుంచి స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నామని, ఎంతో మంది ప్రాణ త్యాగాలతో నేడు స్వేచ్ఛా వాయువును పీలుస్తున్నామని తెలిపారు. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు మండల వ్యాప్తంగా కూడా జెండాలు ఎగరేసుకోవడం జరిగింది. అలాగే మన మండల ప్రజలకు మరియు దేశ పౌరులకు, భారతీయులకందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మనకు స్వతంత్రం సాధించడం అనేది మనం ఎంతో సంతోషకరమైన విషయం. మన స్వతంత్రం సాధించినందువల్లనే కూడా మనం ఎన్ని విజయాలను సాధించుకోగలుగుతున్నామేమో. 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ సుభాష్ గౌడ్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీపీ భాగ్యలక్ష్మి, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద రైతు సమన్వయ సమితి మండల కేంద్రంలో లక్ష్మారెడ్డి, ఇరిగేషన్ కార్యాలయం వద్ద డిఈ శ్రీనివాసరెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ శ్రావణి, కస్తూర్బా పాఠశాలలో ప్రిన్సిపల్ గీత, తెలంగాణ మోడల్ పాఠశాలలో ప్రిన్సిపల్ శ్రీదేవి, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ రాజిరెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ప్రధానోపాధ్యాయులు విశ్వనాథం, మండల విద్యా వనరుల కేంద్రం వద్ద ఎంపీడీఓ గణేష్ రెడ్డి తదితరులు జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎస్ఐ సుభాష్ గౌడ్ మాట్లాడుతూ, భారత స్వాతంత్ర దినోత్సవాల్లో భాగంగా 15 రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, 16వ తేదీ మండల కేంద్రం వద్ద పెద్ద ఎత్తున సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సర కాలం పాటు భారత స్వాతంత్ర వజ్రోత్సవాలని ఆజాదీ కా అమృత దినోత్సవం అని చెప్పేసి ఈ వన్ ఇయర్ కూడా చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 15th నుంచి ఈ ఆగస్ట్ 15th వరకు మనం కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 15 రోజుల్లో హర్ ఘర్ తిరంగా ఇంటింటికి జాతీయ జెండా అని ప్లస్ జాతీయ గీతాలాపన అని 16 తారీఖు నాడు అలాగే ర్యాలీ ఫ్రీడమ్ రన్ అని చెప్పేసి వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వాతంత్రం రావడానికి కొంతమంది జాతీయ నాయకులు గాంధీ నెహ్రూ వంటి వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి వాళ్ళు కృషి వల్లనే ఈ స్వాతంత్రం వచ్చి మనం ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే కారణం వాళ్ళే. కంటిన్యూ చేసుకుంటూ మీ విధులలో ఈరోజు ఆగస్ట్ 15th భాగంగా మన ఎంపీడీఓ గారికి యాక్చువల్లీ చంద్రం రావాలి కానీ మరోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జగదీపూర్ మండలంలో జెండా పండుగ ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్ఐ కృష్ణమూర్తి, మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద పిఎస్సీఏ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఎంపీపీ బాలేశంగౌడ్, ఎంఆర్ఓ కార్యాలయం వద్ద తహసీల్దార్ సహదేవ్, గాంధీ చౌరస్తాలో హనుమాన్ యూత్ సభ్యులు ఆంజనేయులు గౌడ్, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద గ్రామ అధ్యక్షులు బుద్దా నాగరాజు, మండల వనరుల కేంద్రం ఎదుట ఎంఈఓ ఉదయ్ భాస్కర్ రెడ్డి, హాస్పిటల్ వద్ద మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మహేష్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ వద్ద ముదిరాజులు, రజక సంఘం కార్యక్రమం ఎదుట మండల అధ్యక్షులు ఎల్లేశం, పలు కుల సంఘాల యువజన సంఘాల ఆధ్వర్యంలో మువ్వన్నెల జెండాను ఘనంగా ఆవిష్కరించారు. పలు పాఠశాలల విద్యార్థులు మహనీయుల వేషధారణతో ఆకట్టుకోగా డప్పు చప్పులతో పోలీస్ స్టేషన్ నుంచి గ్రామ వీధుల గుండా భారత్ మాతా కి జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీ కవితా శ్రీనివాస్ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు ఇక్బాల్, మాజీ సర్పంచులు జ్యోతి మహేందర్, కొంపల్లి కరుణాకర్, మహేందర్ గౌడ్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వార్డు సభ్యులు చినసత్యం, మహేష్, బాలనర్సయ్య, వెంకటేష్, కరుణాకర్, లావణ్య, వెంకటేష్, రమాదేవి రాము, పుష్పలత భిక్షపతి, కల్పనారాజు, గ్రామ కోఆప్షన్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఏం లేదు, ఈ రోజు వరకు మనకు గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం వజ్రోత్సవాల్లో భాగంగా దరిదాపుగా అన్ని కూడా ఏ రోజు ఏ కార్యక్రమం జరగకుండా అవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతున్నాయి. ఈ రోజు కూడా 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది కూడా ఘనంగా జరిగింది. రేపటి రోజు 16వ తారీఖు రేపు అనగా పొద్దున 11:30 గంటలకు రేపటి రోజు మీకు సంబంధించిన విలేజ్లలో సౌండ్ సిస్టాన్ని మైక్ ను పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టాన్ని అరేంజ్ చేస్తూ అందరు దయచేసి ఆగండి. కొద్దిగా మీరందరూ కూడా మీకు సంబంధించిన గ్రామాలలో రేపు 11:30 గంటలకు ఆల్రెడీ మైక్ ముందే అరేంజ్ చేసుకొని మీకు సంబంధించిన విలేజ్ పీపుల్ అందరినీ, స్టూడెంట్స్ అందరినీ కూడా ఆ సెంటర్ తీసుకొని వచ్చేసి ఆ సామూహిక జాతీయ గీతాల పనిని ఘనంగా నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా అందరూ ఉన్నారు కాబట్టి ఆ పేరు పేరున తెలియజేస్తున్నాం కాబట్టి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గజ్వేల్ పట్టణంలో స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ వీరప్రతాప్, స్థానిక మున్సిపల్ కోర్టు ఆవరణలో జడ్జి సుబ్రహ్మణ్య శర్మ, ఏసీబీ కార్యాలయంలో ఏసీపీ రమేష్, ప్రభుత్వాసుపత్రిలో సూపరింటెండెంట్, మార్కెట్ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మార్కెట్ లో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, సీఎం క్యాంప్ ఆఫీస్ లో కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఐఓసీ కార్యాలయం ప్రాంగణంలో గడా ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, పట్టణ లోని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల ముందు జెండా ఆవిష్కరణ నిర్వహించారు. కుల సంఘాలు, యువజన సంఘాలు వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గడా అధికారి ముత్యం రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డిలు ప్రసంగించారు. ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వజ్రోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పేసి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 14 రోజుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రారంభోత్సవం చేసుకొని 22వ తారీఖు దాకా ఈ కార్యక్రమాలను మనం చేసుకుంటూ ముందరికి పోతున్నాం. ఓ గారు, ఎంఆర్ఓ గారు, ఇంజనీరింగ్ సెక్షన్, ఫారెస్ట్ సెక్షన్, విద్యాశాఖ, వైద్యశాఖ స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని జెండావిష్కరణ చేసుకోవడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, జాతీయవాద అభిమానులందరికీ పేరు పెరిగిన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
వచ్చిన తర్వాత 75 సంవత్సరాల్లో చాలా మార్పులు భారతదేశంలో జరిగినాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం గ్రామీణ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడం కోసం కేసీఆర్ గారు చాలా పెద్ద ఎత్తున కృషి చేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ప్రపంచంలో మేటిగా భారతదేశాన్ని నిలబెట్టే దిశగా కేసీఆర్ గారికి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని సహకారాన్ని ఈ గజల్ గద్ద ఇస్తుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత. ఆధ్యాత్మిక కార్యక్రమాలతోనే మనిషి జీవన శైలి మారుతుందని అయ్యప్ప సొసైటీ సభ్యులు అర్చకులు ఉన్నారు. జయదేవ్పూర్ మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి సొసైటీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి నూతన దేవాలయ నిర్మాణానికి పురోహితులు ప్రత్యేక పూజలు హోమం నిర్వహించి శంకుస్థాపన చేశారు. అనుకున్న సమయానికల్లా అన్ని హంగులతో సుందరంగా ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు అయ్యప్ప సొసైటీ సభ్యులు సూచించారు. మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించుకోవటం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని వారు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ బుద్దా జ్యోతి మహేందర్, మండల మాజీ వైస్ ఎంపీలు బుద్దా వెంకటయ్య, సరిత, దయాకర్ రెడ్డి, అయ్యప్ప సొసైటీ సభ్యులు హరినాథ్ గుప్తా, వేణుగోపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, వెంకట్రెడ్డి, చంద్రశేఖర్ గుప్తా, కొండల్ గుప్తా, పోషమైన నర్సింహులు, బుద్దా రమేష్, బుద్దా రాము, రంగయ్య గుప్తా, బాలరాజ్ గుప్తా, సొసైటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మండప పూజ చివరగా సమర్పణ మాత్రమే మిగిలింది. దానికి ముందు మనము ఇక్కడ ఎవరెవరైతే మంటపం మీద ఆవాహన చేసుకున్నామో, అక్కడ ఎవరెవరైతే శిలారూపకంగా ప్రతిష్ఠ చేసుకోబోతున్నామో వాళ్ళందరికీ ఉద్దేశించి హవనం చేసిన తర్వాత ఆ గర్తమును మూసివేయడం జరుగుతుంది. అందరి సహకారంతోనే ఈ రోజు కొల్చారం మండలానికి 8 ఉత్తమ అవార్డులు వచ్చాయని తహసీల్దార్ చంద్రశేఖరరావు, ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్లు అన్నారు. కొల్చారం తహసీల్దార్ చంద్రశేఖరరావు, ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఉపాధి హామీ ఏపీఓ మహిపాల్ రెడ్డి, కొన్నాపూర్ పంచాయతీ కార్యదర్శి నగేష్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు రమేష్, పోలీస్ కానిస్టేబుల్ విజయ్, గోపాల్ తో పోతిరెడ్డిపల్లి ఉత్తమ పంచాయతీగా ఎంపిక కావడం, సర్పంచ్ సువర్ణ రమేష్, మెదక్ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తమ అధికారులుగా అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రశేఖరరావు మాట్లాడుతూ అందరి సహకారంతోనే ఈ రోజు ఉత్తమ అధికారులుగా ఎంపిక కావటం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు. 15 ఆగస్టు మన జిల్లా నుంచి నాకు ఉత్తమ అవార్డు ఇచ్చినందుకు జిల్లా అధికారులకు అవార్డు రావడంతో మండల ప్రజలు అందరూ అందరూ సహకరించడం వల్ల ఇది సాధ్యమైంది. వారందరూ సహకరించడం వల్లనే నా విధులు నేను సరిగ్గా నిగ్రహించడం వల్ల సరిగ్గా నిర్వర్తించగలిగినాం. అందుకొరకు అందరూ కూడా మండల ప్రజలకు అందరూ కూడా ఈ శుభ సందర్భంలో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. పాలకుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారిందని కొల్చారం గ్రామ సంఘమిత్ర యువజన సంఘం అధ్యకులు సారా భూమేష్ చోరికారి సంతోషులు అన్నారు. కొల్చారం గ్రామంలో యువకులు వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు. గ్రామంలోని ప్రధాన రహదారి పూర్తిగా బురదమయంగా మారడంతో రోడ్డుపై యువకులు వరినాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భూమేష్ సంతోషులు మాట్లాడుతూ ఇది పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం, ఈ రోడ్డు దుస్థితిని అన్నారు. గతంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఇచ్చిన హామీ గాలిమూటగానే మిగిలిందని అన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి కోతుల చెరువు వరకు 2 వరుసల రహదారి, బటర్ఫ్లై లైట్స్ ఏర్పాటు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ రహదారి గుండా వెళ్లే పాఠశాల విద్యార్థులు, ఆసుపత్రులకు వెళ్లే గర్భిణీలు ఎన్నో అవస్థలు పడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి గ్రామ సర్పంచ్ స్పందించి 2 వరుసల రహదారిని ఏర్పాటు చేసి బటర్ఫ్లై లైట్లు ఏర్పాటు చేయకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర యువజన సంఘం, ఛత్రపతి యువజన సంఘంతో పాటు మల్లినాథసూరి యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. గ్రామంలో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కొల్చారం ఊర్లో నుంచి బస్ స్టాప్ వెళ్లే దారిలో దారి అనేది అద్వానంగా మారి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఎదురైంది. దీనిపై కొల్చారం గ్రామంలోని అన్ని యువజన సంఘాలు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు కొల్చారం గ్రామానికి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు స్థానికంగా ఉన్న అన్ని యువజన సంఘాలు మరియు ఇక్కడ స్కూలు హాస్పిటల్కు ఉండే వ్యవస్థ అంశాన్పల్లి ఇక్కడ కొల్చారం వరకు హాస్పిటల్లో ఉంది. దాన్ని కూడా గర్భిణీ స్త్రీలు కానీ గుంతలమయంగా ఉండడం వల్ల హాస్పిటల్ పోయే రహదారులు, చిన్నపిల్లలు స్కూల్ ఉండడం వల్ల నిర్లక్ష్యం చాలా, రోడ్డు అద్వానంగా ఉంది. కనీసం ఇప్పుడు రోడ్డు కాస్త గుంతలుగా ఉంది, దీన్ని కూడా పూర్చే వ్యవస్థ లేదు ఈ పాలక వర్గానికి. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా స్వతంత్ర వజ్రోత్సవాలు.
గోల్కొండ కోటలో జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్. రాష్ట్రం అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్న మంత్రి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్. జిల్లాల వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకావిష్కరణ గావించిన అధికారులు నాయకులు. బ్రైట్ వే కార్యాలయంలో సిబ్బందితో కలిసి పతాకావిష్కరణ చేసిన బ్రైట్ వే ఎండి. ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ఎం సుభాష్ రెడ్డి. ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.